ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం గౌతుల చన్న 16వ వర్ధంతి సందర్భంగా బీసీ నాయకులు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గౌతుల చన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలకు తగిన ప్రాధాన్యతనివ్వాలని అలాగే చట్టసభలో ప్రాధాన్యత కల్పించాలని అలాగే గౌతుల చన్నని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. అందుకనే బీసీల రోజోట బీసీల్ని నిలబెట్టాలి అన్ని పార్టీలు కనుక బీసీల మీద వేరే ఉన్నత వర్గాలను నిలబెడితే బీసీలను అణగదొక్కినట్లే పైకి కపటనాయకం బీసీలు మనకి ఉన్న కులాల్లో 50% ఉన్నారు మొత్తం దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద కనుక అని చెప్పడమే కానీ ఎక్కడ కూడా బీసీలకి రిజర్వేషన్ అనేది లేదు. మరి ఒక మాట చెప్పాలంటే కనీసం స్థానిక సంస్థల్లో అడుగు పెట్టామంటే అది డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి దయ. నేను పార్టీల గురించి మాట్లాడట్లే, న్యాయం చేసిన వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను. బీసీలకి 24% రిజర్వేషన్ కల్పించి అయ్యా రిజర్వేషన్ కల్పించి బీసీలకు మహానీయుడు అయ్యాడు. ఈరోజు కార్పొరేషన్లు కానీ కార్పొరేటర్లు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ జెడ్పీటీసీలు ఈ విధంగా రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించా గానీ చట్టసభల్లో మాత్రం లేదు. చట్టసభలు వచ్చేటట్లుగా వచ్చే వరకు పోరాడడానికి ఎవరైనా బీసీ మంత్రి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్టసభలో తీర్మానం చేయాలని అది కేంద్రానికి పంపి బీసీలకు కూడా మన రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాడాలని నేనంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి అన్ని